అమెరికాలో వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది చాలా కాలం అమెరికన్ ప్రజలు ముఖ్యంగా కొన్ని వర్గాలు వ్యాక్సిన్ హెజిటెన్సీ ప్రదర్శించడం వల్ల ప్రభుత్వం అనుకున్నంత వేగంగా వ్యాక్సిన్ వేయలేకపోయింది ఇప్పుడు డెల్టా వేరియంట్ అమెరికన్ సమాజాన్ని ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలను కుదిపి వేస్తుండటంతో కరో వైరస్ ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది జూన్ నెలలో ముస్సువరి రాష్ట్రంలో కేసుల సంఖ్య ఐదు వందల అరవై శాతం పెరిగిందని సమాచారం అలాగే ఆసుపత్రుల్లో వారి సంఖ్య రెండు రెండు వందల ఐదు శాతం పెరిగింది డెల్టా వేరియంట్ వైరస్ బారిన పడ్డ కేసుల సంఖ్య పెరుగుతోంది రాష్ట్రంలో వ్యాక్సినేషన్లు వేసుకున్న వారు నలభై ఒక్క శాతం మంది మిస్సోరి రాష్ట్రంలో నలభై ఒక్క శాతం మంది మాత్రమే వ్యాక్సిన్లు వేసుకున్నారు అమెరికాలో మొత్తం సమాజాన్ని తీసుకుంటే మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారు డెబ్భై మూడు శాతం ఉన్నారు ఒక్క ఆగస్టు నాడే ఎనిమిది లక్షల వ్యాక్సిన్లను ప్రభుత్వం వేయగలిగింది డెల్టా వేరియంట్ విస్తరించడం కొంతమంది మరణించటం వల్ల వారి బంధువులు వారికి పరిచయం ఉన్నవారు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి తొందరపడుతున్నారు పడుతున్నారు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న ప్రతి వ్యక్తికి వంద డాలర్లు నజరానగా బహుమతిగా ఇవ్వటం కూడా ఇక్కడ గమనార్హం పాఠశాలకు వెళ్ళాలన్నా ఆఫీసు వెళ్ళ వెళ్ళాలన్నా వ్యాక్సిన్ అవసరమని షరతు పెట్టారు లూజియానా అలబామా మిసిసిపీ ఆర్కాన్సన్ ఒకలహామా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది వ్యాక్సినేషన్ తప్పదని అమెరికన్లో క్రమక్రమంగా గుర్తిస్తున్నారు అంటే మార్పుని వ్యతిరేకించే కొన్ని వర్గాలు అమెరికన్ సమాజంలో ఉన్నాయి ఆ వర్గాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వేసుకోవటం అంటే ప్రతి సమాజంలోనే ఉంటాయి ఇక్కడ అక్కడ అమెరికాలో కూడా ఉన్నారు ముఖ్యంగా మతాన్ని ఎక్కువగా విశ్వసించే క్యాథలిక్ వర్గాలలోనూ డొనాల్డ్ ట్రంప్ అనుయాయుల్లోనూ ఇది వ్యాక్సిన్ హెజిటెన్సీ ఎక్కువగా ఉన్నదని వ్యాక్సిన్ అసలు వేసుకోవడం అవసరం లేదన్న భావన బలంగా ఉన్నదని ప్రచారం జరుగుతుంది వ్యాక్సినేషన్ తప్పదని ఇప్పుడు గుర్తిస్తున్నారు మొదట్లో డొనాల్డ్ ట్రంప్ అనుయాయులు కొంత దూరంగా ఉన్నారు ఆసుపత్రికి వెళ్లకుండా మృత్యుబారి పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తప్పదని ఇప్పుడు అమెరికన్ సమాజం గుర్తిస్తుంది ప్రస్తుతం అమెరికాలో కరో కరోనా కేసుల్లో ఎనభై శాతం డెల్టా వేరియంట్ డెల్టా వేరియంట్ ఇప్పుడు అమెరికా మేలో ఎక్కువ కనిపిస్తున్నది రోజు రోజుకి అమెరికాలో రోజుకు అమెరికాలో డెబ్భై రెండు వేల నాలుగు వందల కేసులు నమోదయ్యాయి జూన్తో పోలిస్తే ఇది ఐదు వందల ముప్పై రెండు శాతం పెరుగుదల అంటే ఐదు రెట్లు పెరిగింది అనమాట అంటే దానితోటి అమెరికన్ సమాజంలో అలజడి ప్రారంభమైంది జూలై చివరిలో ఒక్కరోజు లక్ష కేసులు నమోదయ్యాయి ఆసుపత్రుల్లో ఆ రోజు నలభై వేల మంది రోజు రోగులు చికిత్స పొందాల్సి వచ్చింది తక్కువ వ్యాక్సినేషన్ ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ వ్యాక్సినేషన్ జరుగుతుంది వ్యాక్సినేషన్ లేదు మాస్క్ వేసుకోలేదు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు ఇలాంటి వారిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నదన్న అభిప్రాయం ప్రజలు గుర్తిస్తున్నారు వాల్మార్ట్ గూగుల్ డిస్నీ ఏబీసీ న్యూస్ వంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు వ్యాక్సినేషన్ ప్రోత్సహిస్తున్నాయి స్వయంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నాయి అలాగే వ్యాక్సినేషన్ తీసుకొని వారికి కూడా ఈ కరోనా వైరస్ ముప్పు తప్పిపోయిందన్న అభిప్రాయంతో వ్యాక్సినేషన్ తీసుకోకుండా మాస్క్ వేసుకోకుండా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరించారు వారు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు అదే జాగ్రత్తను ఇండియాలో కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఆగస్టు చివరిలో తడుబే వస్తుందని డిసెంబర్ చివరిలో తడుబే వస్తుందని రకరకాల వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో కన్ఫ్యూజన్ వల్ల ప్రజల్లో విశ్వాసం సడలిపోయి తాము యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు అలా వ్య వ్యవహరించడం అంత మంచిది కాదేమో గుర్తించాల్సి ఉన్నది అంటే వ్యాక్సినేషన్ తీసుకోవటము రెండు వ్యాక్సిన్లు తీసుకోవటము రెండు వ్యాక్సిన్ల తర్వాత పదిహేను రోజులు గడువు జరిగిన తర్వాతే కొంత యాంటీబాడీస్ డెవలప్ అయ్యి సేఫ్టీ ఉంటుంది అయినా ఈ మాస్క్ వేసుకోవటము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము చేతులు కడుక్కోవటం లాంటివి చేయాలని నిపుణులు చెప్తున్నారు అమెరికాలో అయినా ఇండియాలో అయినా జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ పెనుముప్పు పొంచి ఉన్నదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి